हाई हेलो नमस्ते वेलकम टू रेनबो होम कुकिंग वीडियो नैन मटन कर्री ईजी तैयार चूपस्ता सारी इला तैयार चूँगी मे अंदर की बाग नचुतुंदी इप्पुडु नेनु एला प्रिपेर चेसुकोलो चूपिंचबोतुन्नानु 5 टेबल स्पून्स आयिल वेसुकोवाली आयिल वेडेक्किन तर्वात चिन्नगा कट चेसुकुन्न आनियन्स वेसुकोवाली तर्वात ग्रीन चिल्लीस कूडा वेसुकोवाली हाफ केजी मटन की नेनु 2 आनियन्स तीसुकुन्नानु आनियन्स फ्राई अयिनी कदा इप्पुडु नेनु मटन कूडा वेसेसुकुन्नानु मटन कोंचेम फ्राई अयिन तर्वात 1 स्पून अल्लम वेल्लुल्लि पेस्ट नि वेसुकोवाली తర్వాత సిమ్లో పెట్టుకొని వాటర్ అంతా అయ్యే వరకు ఉడికించుకోవాలి మటన్ మీకు ముదురుగా అనిపిస్తే మటన్ విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది నేను లేతకొంది కాబట్టి డైరెక్ట్ గా ఆనియన్స్ లో వేసేసుకున్నాను వాటర్ అంతా అయ్యే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి వాటర్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఈ కారం కొంచెం ఘాటుగా ఉంటదని చెప్పి నేను 3 వేసుకున్నాను మీరు కారం ఘాటుని బట్టి వేసుకోండి తర్వాత కొంచెం పసుపును కూడా వేసుకోవాలి 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత 1 స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి తర్వాత టేస్ట్ కి సరిపడగా కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలి 1 స్పూన్ గసగసాల పేస్ట్ ని కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ ని వేసుకోవాలి కర్రీని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోన అవసరం లేదు ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత సిమ్ లో ఎక్కువ టైం ఉడికించుకుంటాం కదా అక్కడే మటన్ చాలా వరకు ఉడికిపోతుంది ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది కర్రీ అయితే దగ్గర పడింది కదా ఇప్పుడు నేను దించేసుకుంటున్నాను చూసారు కదా కర్రీ అయితే చాలా ఈజీగా తయారైపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి